నాగుల పంచమిని పురస్కరించుకుని నాగుల పంచమి వేడుకలు మండల వ్యాప్తంగా మహిళలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న పుట్ట వద్ద మహిళలు ఉదయం నుంచే పెద్ద ఎత్తున చేరుకుని పుట్టలో పాలు పోసిన అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమి కాబట్టి మహిళలు నూతన వస్త్రాలు ధరించి పుట్ట వద్దకు వెళ్లి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుని పుట్ట వద్ద నుంచి తెచ్చే పుట్టమట్టి బంగారం పాలులో కలిపి తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులకు కళ్ళు కడగటం ఆనవాయితీ వస్తుందని నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమిగా పిలువబడుతుందని, నాగుల పంచమి రోజు నాగదేవతకు పాలు పోస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలోని వచ్చేటటువంటి మొదటి పంచమి రోజున మనం నాగుల పంచమిగా జరుపుకుంటాము. ఉదయాన్నే అందరు మహిళలందరూ ఇక్కడికి దుర్గామాత దగ్గర ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వచ్చి అందరూ కలిసి ఇక్కడ పుట్టలో పాలు పోసి నాగులు వదులుతారు. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో ఓడి బియ్యాలు పోసి అమ్మవారికి ఓడి బియ్యాలు పోసి ఈ విధంగా నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్ట మీద ఉన్నటువంటి బంగారం తీసుకొని ఆవు పాలల్లో కలిపి ఆడపడుచులందరూ కూడా తన ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ అన్నదమ్ములకు అందరికీ కూడా కళ్ళు కడిగితే కళ్ళు బాగా కనబడతాయని ఒక సాంప్రదాయము. దాన్ని ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగిస్తున్నాము. అందరికీ నావుల పంచమి, శ్రావణ మాసంలో మొదటగా వచ్చే పంచమి నావుల పంచమిగా జరుపుకుంటాము. ఈరోజు పొద్దున్నే నావుల దుర్గమ్మ ఆవరణలో ఉన్న పుట్ట దగ్గర వచ్చి పాముకి పాలు పోసి ఆ పుట్ట బంగారాన్ని పాలల్లో కలిపి కళ్ళు కడిగించుకుంటే కళ్ళు బాగా కనబడతాయని నాటి నుండే సాంప్రదాయం.